సార్ నమస్తే సార్. సార్ నమస్తే. సార్ మీ పేరు? శ్రీనివాసరావు అండి. ఏ ఊరు సార్? అనకాపల్లి. ఎలాగుంది మరి జగన్ అన్న వచ్చి నాలుగేళ్ళు అవుతుంది కదా, మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఇక్కడ ఎలాగుందంట మరి? బాబాయ్, అభివృద్ధి అంటే ప్రతి ఇంటికి కూడా జరుగుబాటు అవుతుంది అనకాపల్లి. అంతకంటే ఏంటి అభివృద్ధి? జరుగుబాటు అవ్వలేదా? ప్రతి ఒక్కరు పిల్లలు చదివిస్తున్నారంటే ఆయనే, మరి అంతకంటే ఏంటి? పిల్లలకి ఇన్నాళ్ళ ఎంత కష్టపడేవారు, పిల్లలు ఎంతమంది షాపుల్లో పనిచేసేవారు, ఆ షాపులో ఎవరైనా పనిచేస్తున్నారు ఇప్పుడు? ఎక్కడో ఉంటారు, నూటికి ఎక్కడో ఉంటారు. ఇన్నాళ్ళ 130 మంది ఉంటే 104 5 ఉన్నారు. ఎందుకంటే ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు కదా, ఇప్పుడు ఈ నవరత్నాల పేరు మీద పథకాలు అన్నీ నేరుగా అకౌంట్లో పడుతున్నాయట, నిజమేనంటావా? మ్యాక్సిమం పడుతున్నాయి సార్, పడుతున్నాయి. 90% పడుతున్నాయి. కొంతమంది పడట్లేదు అట కదా, మరి చాలా మంది ఇబ్బంది. ఎక్కడ చూపించండి, చూపించండి. వెళ్ళి సచివాలయానికి వెళ్ళి అడగమను, నాకు పళ్ళ తగ్గని పెట్టుకోమన్నారు. సచివాలయాలు పెట్టారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి పెట్టుకుంటే ప్రతి ఇంటికి ఒక వాలంటీర్ ఉంది కదా, ఆ వాలంటీర్కి అప్లై చేసుకుంటే పడతాయి. ఎందుకు పడవు? మరి ఎలాగ ఇప్పుడు మన అనకాపల్లి చూసుకుంటే అభివృద్ధి పరంగా ఎలా ఉందంట? రోడ్లో వేస్తున్నారు, కొద్ది టైం. ఒక ఇల్లు కట్టాలంటే టైం పడుతుంది, ఒక 6 నెలలు 1 సంవత్సరం పడుతుంది ఒక మనిషి ఇల్లు కట్టాలంటే. రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు, అలా పడుతుంది. ఇప్పటికి వచ్చి నాలుగేళ్ళు అంటే ఏంటండి? ఇప్పుడు వచ్చి నాలుగేళ్ళు అవుతుంది కదా, మరి వేస్తారు. ఏ చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో రోడ్లు వేసేస్తే అందరికి అయిపోయా? లేదు కదా, అవుతుంటుంది. ఒకటి ఒకటి ఓ టైం అవ్వాలి కదా. ఎన్నాళ్ళైంది ఆయన వచ్చి ఇంకొక టర్మ్ ఇస్తే అప్పుడు చూపిస్తారు అన్ఎంప్లాయ్మెంట్. అది మొన్నే కదా వైజాగ్లో పెట్టారు, ఈ కంప్యూటర్ మీద కంపెనీలు కాళ్ళకి ఆయన ఇన్వెస్ట్ చేసి పెట్టారు కదా. అవ్వద్దా, అభివృద్ధి అంతా తెలంగాణకి ఇచ్చినాం. అభివృద్ధి అంతా ఎక్కడ వచ్చాం? హైదరాబాద్ పోయింది. మనం అభివృద్ధి లేకుండా మనం వచ్చాం. మీ నాన్న నీకేం ఆస్తి ఇస్తే నువ్వు దాన్ని డెవలప్ చేయగలవు. ఆస్తి ఎక్కడ పోయింది? ఇంకొక ఆట పోయి నువ్వు ఏం మీ నాన్న ఏం ఇవ్వకపోతే నువ్వు చేస్తాడు, చేయవు కదా. మరి అలా చూసుకుంటే ఇప్పుడు నిత్యావసర ధరల రేట్లు ఎలా ఉన్నాయి అంటావు మరి? బాబా, అది జీతాలు పెరుగుతున్నాయి, ఇది నిత్యావసరం పెరుగుతున్నాయి. నిత్యావసరం ఆయిల్ ఉంది సెంట్రల్ గవర్నమెంటు, గ్యాస్ ఉంది సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ కాదు కదా. మరి దానికంటే జిఎస్టీ పరంగా చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతవరకు పెరుగుతుంది కదా. బాబా, జిఎస్టీ కోసం అయితే నాకు పెద్ద అవగాహన లేదు సార్, దాని మీద నేను మాట్లాడలేదు. మరి అలా చూసుకుంటే ఇప్పుడు మన స్థానికంగా ఇక్కడ అమర్నాథ్ గారు మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఐటీ మినిస్టర్గా కూడా ఉన్నారు కదా, మరి ఆయన పరిపాలన విధానం బాగుంది అంటారా? బాగుంది, చాలా బాగుంది. ఏ విధంగా ఉందంటారు? అభివృద్ధి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది అభివృద్ధి, ఆయన పరిధిలో వీళ్ళందరూ చేస్తున్నారు, అందరినీ స్పందిస్తున్నారు, అడుగుతున్నారు ఏంటి అసలు మీకేం సమస్య ఉందా, మీకు అందుతున్నాయా పథకాలు, అందుతున్నాయా లేదా, మీకు అమ్మఒడి కానీ జేవిడి కానీ ఏం పడుతున్నాయా లేవా, వసతి కానీ పడుతున్నాయా లేవా అని అడుగుతున్నారు. ఇంటింటికి పాలన వస్తున్నారు కదా. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఎలా ఉండేది అంటారు? ఏముండదండి, పీజరే ఇది. అదేంటి, జాబ్ లేని వాడికి నిరుద్యోగ భృతి అన్నారు. ఎంతమంది, నూటికి ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? ఎవరు చెప్పండి, నలుగురిని చూపించండి. నూటికిలో నలుగురిని చూపించండి సార్, మీరు చూస్తున్నారు కదా, నలుగురిని చూపించండి. నూటికి 10 మందిలో మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు జాబులు వస్తున్నాయి, అందరికి వచ్చాయి అంట మరి. నిరుద్యోగ భృతి ఆయన ఆయన ఇచ్చే చెప్పాడు, నిరుద్యోగ భృతి నేను 2000 రూపాయలు ఇస్తానని. ఇవ్వలేదు, ఈయన అనలేదు కదా. మరి నిరుద్యోగ వృత్తే కాదు, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ అట కదా అప్పటికంటే. ఇప్పుడు నిరుద్యోగంతో చాలా ఉద్యోగాలు ఎట్ తీయలేదు అట కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్లు వస్తున్నాయి కదా బాబాయ్, సాఫ్ట్వేర్ జాబ్లు వస్తున్నాయి కదా, జాబ్లు వస్తున్నాయి కదా, జాబ్ వస్తున్నాయి. జాబ్ చదువుకున్నోడికి వస్తాయి. అలా చూసుకుంటే 2024లో ఎవరు వస్తే బాగుంటుంది? 2004లో అయితే వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది, వస్తుంది 99%. ఏ మొన్న జడ్పీసీ టీసీ ఎంపీటీసీ ఎమ్మెల్సీ ఏ వచ్చాయి? టీడీపీ వచ్చింది. ఎక్కడ? 21 సీట్కి ఎన్ని వచ్చాయి? ఈ 3 నియోజకవర్గాలు వదిలి, 3 సీట్లు ఎమ్మెల్సీ వస్తే టీడీపీ, 9 సీట్లు వచ్చాయి కాదా? అయ్యి చూసుకుంటే మరి ఎమ్మెల్సీ అవి వైఎస్ఆర్ వచ్చింది. మీరు మాట్లాడండి అయ్యా.